హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ అయిందండి, మార్నింగ్ 6:30 అవుతుంది. లేచి నా బెడ్రూమ్ విండోలో నుంచి బయటికి చూస్తున్నాను, ఎలా ఉంది వెదర్ ఏంటి అని. బాగుంది వెదరు, ఇప్పుడు స్నో అయితే పడట్లేదు, నిన్న పడింది అంతే. సో లేచి ఒకసారి బాబాను ఒకసారి చూసి, నా రూమ్లో కూడా బాబా ఉంటారండి, బాబా విఘ్నేష్ కూడా పెట్టుకున్నాను. సో ఒకసారి దర్శనం చేసుకుని పొద్దున పొద్దున్నే నాకు వాల్ మీద కూడా వాల్ పేపర్ ఉంటుంది బాబాది, సో దండం పెట్టుకుని నేను ఒక్క 2 మినిట్స్ ఆ చైర్ని చూసారా, ఆ చైర్లో కూర్చుంటాను అనమాట. మార్నింగ్ అలా లేచిన వెంటనే కూర్చుని అప్పుడు నేను మిగిలిన పనులు మొదలు పెడతానండి. ఇంక నేను బ్రష్ చేసేసుకొని కిందకు వచ్చేసాను. కిందకు వచ్చేసి ఒక నిమిషం నా బొమ్మలన్నీ చూసుకుంటూ ఒక 2 మినిట్స్ ఎంజాయ్ చేసి దాని తర్వాత మొక్కల్ని అబ్జర్వ్ చేశాను అనమాట. ఏంటి ఏ మొక్కలో నీళ్ళు పోయాలి పోయొద్దు అన్నట్టు, కానీ ఆల్మోస్ట్ అన్నిటికీ పోసేద్దాం ఈరోజు అనుకుంటున్నాను. పోసేస్తే ఒక 2 డేస్ వరకు మళ్ళీ పోయిన అవసరం లేదు. సో అన్నిట్లోనూ నీళ్ళు పోద్దామని చెప్పి నీళ్ళు పట్టుకుని వచ్చానమాట. ఒక్కొక్క దాంట్లోనూ నీళ్ళు పోస్తున్నాను. ఇదేమో అరటి మొక్క, ఇవేమో బచ్చలి మొక్కలు. చిన్న చిన్నగా ఉన్నాయి, పెద్దగా పెరగట్లేదు, బట్ ఏదో నా ఆనందం కోసం వేసుకున్నాను అంతే. సో ఇదేమో మల్లె మొక్క. సో ఇవి మందార మొక్కలు, చిన్నవి అలాగే కొన్నాము అవైతే మటుకు. ఇది కూడా ఒక మందార మొక్కే. సో ఈ క్యాండిల్స్ అయితే నేను ఎందుకైనా సేఫ్ సైడ్ ఉంటాయి కరెంటు ఏదైనా పోతే అని పెద్ద పెద్ద క్యాండిల్స్ కొని పెట్టుకున్నాను. సో ఇదైతే తులసి మొక్క, విత్తనాలు కూడా చాలా వచ్చేసాయి చక్కగా. ఇది కూడా బచ్చల మొక్కే. ఇదేమో టమాటో మొక్క. సో అలా ఏవో ఉన్నాయన్నమాట, కొన్ని తోటకూర అలా ఏవో ఉన్నాయి. అవి వచ్చినా రాకపోయినా ఊరికి నా గ్రీనరీ ఇంట్లో ఉంటే భలే అందంగా ఉంటుంది కదా, అది చాలు. సో బయట నుంచి అయితే సన్ను చక్కగా లోపలికి పడుతూ ఉన్నాడు, అందుకని ఇక్కడ మొక్కలు అది పెట్టుకున్నానమాట. చాలా బాగుంది సన్న లోపలికి అది పడి, బాగా నానిపోయింది ఇది. నిన్న నానబెట్టాను ఈవేళ గ్రైండ్ చేద్దామని, మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో చూడాలి, నేను గ్రైండ్ చేయాలి. ఇది బాగా నానింది. ఈవేళ వెరైటీగా డిఫరెంట్గా వెయ్యాలి దోశలని ఆలోచిస్తున్నాను, ఎలా వెయ్యాలా అని చెప్పి. నేనైతే ఈ కాఫీ వాడతాను, ఇన్స్టెంట్ కాఫీ. ఇదైతే ఆల్డీలో దొరుకుతుంది, ఈ బ్రాండ్ వచ్చేసి చాలా బాగుంటుంది టేస్ట్. సో నేనైతే ఇదే వాడతానమాట, కాఫీ పెట్టుకుంటున్నాను. నేను పెట్టుకుని ఈరోజు అయితే కాఫీతో స్టార్ట్ చేశాను నా డేని. రోజు అయితే నేను హనీ వాటర్ తాగుతాను మార్నింగే, కానీ ఈరోజు అలా కాకుండా నేను కాఫీ పెట్టేసుకున్నాను అనమాట. సన్ను చూసారా ఎంత బాగా పడుతుందో. సో నా సీటింగ్ ఇదన్నమాట, రోజు ఈ సీట్లో కూర్చొని అలా బయట చూస్తూ కాఫీ తాగుతాను. కర్టెన్ అయితే ఇలా వేసేసి ఉంటుంది, నైట్ మార్నింగ్ లేవగానే తీసేస్తాను. బ్లైండ్స్ కూడా ఉంటాయి, పక్కకు ఉండిపోతాయి. సో కర్టెన్ పక్కకు పెట్టేసి ఆ చైర్లో కూర్చొని రెక్లైనర్లో చక్కగా ఆ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను అన్నమాట. రోజు నా షెడ్యూల్ అయితే ఇలాగే ఉంటుంది. మార్నింగ్ టైంలో ఆ బొమ్మ ఒకటి ఖచ్చితంగా అందులోనే ఉంటుంది అనమాట, కాసేపు దాంతో ఆడతాను అప్పుడప్పుడు, దాని తర్వాత మళ్ళీ పక్కన పెట్టేస్తాను. ఏదో ఫోన్ చూసుకుంటున్నాను అనమాట, ఏమైనా మెసేజ్లు వచ్చాయా వాట్సాప్ నుంచి, ఏదైనా మెసేజ్లు ఉన్నాయా అని చెప్పి చూసుకుంటున్నాను. తర్వాత ఏమో అమ్మకు ఒకసారి కాల్ చేసి మాట్లాడదాము అని చెప్పి, జనరల్గా నేను ఇదే టైంలో కాల్ చేస్తుంటాను అనమాట మా మమ్మీకి. అమ్మతో కాల్ మాట్లాడేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి చపాతీలు చేశాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఒత్తేసి అన్నీ పెట్టాను కాల్చాలి. ఇదేమో లిక్విడ్ డో తయారు చేశానండి. అందరూ ఇప్పుడు ట్రెండింగ్ వీడియో నడుస్తుంది కదా, లిక్విడ్ డోతో చపాతీలు చేస్తున్నారు అని చెప్పి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి చేశాను. పర్వాలేదు, బాగానే వచ్చాయి, కానీ ఇంకొకసారి ట్రై చేయాలి, బాగానే అనిపించింది నాకైతే. కాకపోతే ఒత్తుకున్నవే నాకు ఎక్కువ నచ్చాయి అనిపించింది, బట్ ఇదైతే సింపుల్గా అయిపోయింది, ఇంక ఒత్తన అవసరం లేదు. కానీ నాకు ఎందుకున్నా ఒత్తిందే బాగుంది అనిపించింది. ఎమర్జెన్సీ పర్పస్ అయితే వాడుకు వచ్చేమో అనిపించింది అనమాట ఈ రకంగా.
సో ఈవేళ అయితే నేను లిక్విడ్తోనూ చేశాను, మామూలు ఒత్తిన చపాతీలు కూడా చేశాను బ్రేక్ఫాస్ట్కి. తర్వాత అందరికీ కాఫీలు ఇచ్చాను అన్నమాట, నేను కూడా కాఫీ తాగాను. కాఫీ పెట్టుకుని మా పిల్లలు యాక్చువల్గా అప్పుడప్పుడు కాఫీ తాగుతారు కానీ నాట్ రెగ్యులర్గా ఏం తాగరు. చపాతీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది, ఇది ఒత్తిందే అని అనమాట. ఈ చపాతీ ఒత్తిన చపాతీయే, చాలా బాగా వచ్చింది. చపాతీలోకి నేను ఇంకేం చేయలేదు, కూర అలాగేమి, జస్ట్ పికిల్ వేసుకుని తినేసాం అంతే. మార్నింగ్ ఇంకా చేయాలనిపించలేదు నాకు, సరే ఇంకా జస్ట్ చపాతీ పికిల్ వేసుకుని తినేసాము. ఇవి కూడా పర్వాలేదు, బాగానే పొంగాయి, చాలా మెత్తగా వచ్చాయి. యాక్చువల్గా నాకు పొంగినట్టు కనపడవు ఒక్కొక్కసారి, కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు అయితే మాత్రం నాకు చాలా బాగా వస్తాయన్నమాట. నేను ఇండియా వెళ్ళినప్పుడు కూడా నేను చపాతీలు ఎక్కువగా చేస్తూ ఉంటాను, మా ఊర్లో చేసి పెడుతూ ఉంటాను అన్నమాట. నేను కొంచెం సాఫ్ట్గా చేస్తాను అని చెప్పి మా మదర్ కూడా నాకే చెప్తారు నువ్వు చేయమని. తర్వాత మా అబ్బాయికి ఏమో బ్లాక్ టీ పెట్టాను, వాడు టీ అడిగాడు సరే అని చెప్పి. ఏదో క్లాస్ అది ఉంది ఈరోజు, సరే తను క్లాస్లో ఉన్నప్పుడు ఎక్కువ టీ తాగుతూ ఉంటాడు, బ్లాక్ టీ పెట్టి ఇచ్చానమాట. క్లాస్ నడుస్తుంది ఇప్పుడు ఆన్లైన్ క్లాసు. ఇదేమో లిక్విడ్ డోతో తయారు చేసిన చపాతీ, ఇది కూడా సాఫ్ట్గానే ఉంది, బాగానే అనిపించింది నాకైతే, పర్వాలేదు. ఇదో ఇది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది, కొంచెం మామూలు చపాతీలా కన్నా డిఫరెంట్గా ఉంది. మా అబ్బాయి ఏమో ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతున్నాడు అన్నమాట, ఆ రకంగా రిలాక్స్ అవుతూ. నన్నేమో అసలు సౌండ్ చేయకు, కామ్గా ఉండు అని చెప్తూ ఉన్నాడు మధ్య మధ్యలో. నాకైతే ఏ పని అవ్వలేదండి ఈరోజు, కిందకు వచ్చేసాడు ఈరోజు, సో దాంతో నాకు ఏ పని అవ్వలేదన్నమాట. నవ్య ఏమో ఫైర్ ప్లేస్ దిగి సెటిల్ అయిపోయింది, చల్లగా ఉంది అది ఇది అని చెప్పి. అది ఏం తింటుందో తెలుసా, పికిల్స్ ఉంటాయి కదా అవి, కుకుంబర్ పికిల్ అన్నమాట అది, అది ఓపెన్ చేసుకుని పికిల్స్ అమ్ముతాడు కదా, సో ఆ పికిల్ వనిగర్లో వేసి ఆ పికిల్స్ తింటోంది. ఆ తింటూ వాళ్ళ అన్నయ్యకి కూడా పెడుతుంది పైగా, వాడి ఊరికే ఒకటి ట్రై చేశాడు, అదైతే కూర్చొని తినేస్తుంది కంప్లీట్గా, చాలా నచ్చి దానికి ఇష్టం పికిల్స్ అన్నీ. సో నేనేమో ఇంకా వాళ్ళ మధ్యాహ్నం లంచ్ కోసం రైస్ అది కడిగి పెడుతున్నాను, అన్నం వండుతున్నాను. నేను దోశ ఈవేళ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, టమాటో ఆల్పిను అండ్ కుకుంబర్ కలిపి దోశ గ్రైండ్ చేద్దాం అనుకుంటున్నాను. దోశ బ్యాటర్ గ్రైండ్ చేసి నేను దాటితో దోశలు వేయాలి అనుకుంటున్నాను అన్నమాట. ఈరోజు ట్రై చేసి బాగా వస్తే నేను రెసిపీ అప్లోడ్ చేస్తాను. తర్వాత లంచ్కి వచ్చేసి రైస్ వండాను, పొటాటో గ్రేవీ కర్రీలాగా చేశాను అన్నమాట. చేసేసి కొంచెం రిలాక్స్ అవుతున్నాను, ఇంకా నేను టైర్డ్ అనిపించింది నాకు, కూర్చొని రిలాక్స్ అవుతున్నాను అన్నమాట. తర్వాత పిల్లలకి భోజనం ఇచ్చేసాను, లంచ్ కలిపేసి బౌల్లో ఇచ్చేస్తాను అన్నమాట, సో ఈజీగా తినేస్తారు కదా, సో బౌల్లో కలిపి ఇచ్చేసాను. సో వాళ్ళు తినేస్తున్నారు లంచ్, నేను కూడా చేత్తో తినేసాను. వాళ్ళకి పెట్టిన తర్వాత నేను తిన్నాను, నేను రికార్డ్ చేయలేదండి నా కోసం. తర్వాత టైం అంతా కొంచెం రెస్ట్ తీసుకున్నాను, మధ్యాహ్నం ఒక 1.5 అవర్ ఏదో మూవీ ఏదో చూశాను. దాని తర్వాత మేము బయటికి వెళ్దామంది నవ్య, సో మేము బయటికి బయలుదేరుతున్నాము వాల్మార్ట్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. నవ్య షూ వేసుకుంటుంది బయటికి వెళ్ళడానికి, సో నెమ్మదిగా బయటికి వెళ్తున్నాం. కొంచెం ఐసీఐసీగానే ఉన్నాయి నా ప్యాత్ అంతా, మరి ఎలాగ మరి జాగ్రత్తగా వెళ్ళాలి, సో జాగ్రత్తగా వెళ్తున్నాం. రేపు మళ్ళీ కొంచెం స్నో ఉంది కదా, సో మాకు కొన్ని వెజిటేబుల్స్ ఏవో కావాలి, తర్వాత నవ్యకి ఏవో కావాలి అంది చిప్స్ ఏవో. సరే ఇంకా ప్రణవ్ రానన్నాడు, ప్రణవ్ క్లాస్ అయిన తర్వాత టైర్డ్ అయిపోయాను నేను పడుకుంటానని చెప్పేసి ఎర్లీగా పడుకుంటాను, మీరు వెళ్తే వెళ్ళండి అన్నాడు. ఈవినింగ్ 7 అవుతుంది ఇప్పుడు, 6:30 అవుతుంది, సో నేను ఇంకా రాను అని చెప్పేశాడు వాడు. నేను పడుకుంటాను, భోజనం తినేసాడు కదా, ఇంకా వాడికి ఈవినింగ్ కూడా నేను సేమ్ మీల్ పెట్టాను అన్నమాట. తినేసాడు వాడు, తినేసేసి పడుకున్నాడు, అదే పడుకుంటాను అన్నాడు అన్నమాట, ఇంకా పడుకోలేదు. పడుకుంటాను మీరు వెళ్ళి తిరిగేసిరండి అన్నాడు, మళ్ళీ 2 అవర్స్ అయినా పడుతుంది కదా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి, సో అందుగురించి అని తను ఇంక రాను అన్నాడు అన్నమాట. మళ్ళీ రేపు క్లాస్ అది ఉంది నేను రాను అన్నాడు. మేమైతే బయలుదేరాము, మా ఇంటి దగ్గర నుంచి వాల్మార్ట్ అయితే ఎగ్జాక్ట్గా 12 మినిట్స్ 13 మినిట్స్ అలా పడుతుంది వెళ్ళడానికి.
మా ఇంటి దగ్గర నుంచి మేము ఆన్ ద వేలో ఉన్నాం అన్నమాట. వెళ్ళిపోతున్నాం, ఇంకా జస్ట్ ఇంకా వచ్చేసాం. ఇంకా వాల్మార్ట్లోకి లోపలికి, ఐ మీన్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇంకా దగ్గరికి వచ్చేసాము, జస్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. కావాల్సినవి ఏవో కొంచెం ఉన్నాయి, అవి తీసేసుకుని ఇంకా నెమ్మదిగా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకెక్కడికి వెళ్ళట్లేదు, వాల్మార్ట్కి మాత్రమే వచ్చామన్నమాట, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. సో నవ్య అయితే ముందు వెళ్ళిపోతుంది, ఆవిడని వెనకాల నేను ఫాలో అయిపోతున్నా. వెళ్ళగానే శానిటైజ్ చేసుకున్నాము, తర్వాత కార్ట్ క్లీన్ చేసుకుని ఒక కార్ట్ ఒకటి తీసుకున్నాము, షాపింగ్ కార్ట్. నేనైతే ముందు వెళ్ళిపోయాను, వెళ్ళిపోతూ ఏవో వీడియో తీస్తున్నాను నేను. నవ్య వెనకాలే వస్తుంది. నేను వెళ్ళగానే ఫస్ట్ ఆ ఎంట్రన్స్లో ఉన్న ఏరియాలో సేల్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తూ ఉంటాను అన్నమాట, క్లియరెన్స్ లాగా. నాకేం కనిపించలేదు, నడుస్తూ ఉంటే ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కనిపించాయి అన్నమాట, భలే అనిపించాయి నాకు. సరైన ఆగి నేను వీడియో తీశాను అన్నమాట, చాలా అందంగా ఉన్నాయి అనుకున్నాను. సరే అయితే వీడియో తీద్దాము అని చెప్పి వీడియో తీశాను. నవ్వేమో నా కోసం వెయిటింగ్, నడు లేట్ అవుతుంది, నువ్వేమో వీడియో తీస్తూ ఉన్నావు అది ఇది అని అంటుంది. నేను పట్టించుకోను కదా, నువ్వు వెళ్ళు అని చెప్పి అంటున్నా. సో ఇద్దరం కలిసి వెళ్తున్నాము, వెళ్తూ వెళ్తూ అన్నీ చూసుకుంటున్నాం అన్నమాట, ఏమైనా సేల్స్ ఉన్నాయా ఏంటి అని చూస్తున్నాము. నవ్యకి ఏదో కనిపించింది, మొత్తానికి సెల్ఫీ స్టిక్ అంట, దానికి ఓ లైట్ కూడా ఉంది, బాగుంది కదా అంటుంది. $10 ఎంతో అనుకుంటుంది, నచ్చితే తీసుకో అన్నాను, దానికి లైట్ కూడా ఉందని. కానీ వద్దు అంది మళ్ళీ, సెల్ఫీ స్టిక్ విత్ లైట్ అన్నమాట. తర్వాత ఏవో ఎల్ఈడి లైట్స్ దాని రూమ్లో ఉన్నాయి, ఊరికి చూస్తుంది అవన్నీ. షాప్ అంతా తిరిగేస్తుంది అన్నమాట, అటు ఇటు అటు ఇటు. తర్వాత దానికి ఏవో డ్రెస్సులు చూడు, మేము యాక్చువల్గా సేల్లో ఉన్నాయి, ఉంటే కనుక నేను ఏం చేస్తానంటే సేల్లో ఉన్నప్పుడు నచ్చినప్పుడు నేను వెంటనే కొనేస్తానమాట. పిల్లల బట్టలు కొనేస్తే మనము ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు కానీ లేదంటే మనకి తెలిసిన వాళ్ళ పిల్లలు కానీ ఉంటే ఇవ్వచ్చు కదా, సో అందు గురించి అని మేము కలెక్ట్ చేస్తామన్నమాట. మాకు అలా అలవాటు ఉంది, ఇప్పుడు దీనికి షర్ట్ నచ్చింది ఇది కొందామా అంటుంది అన్నమాట పిల్లలది. వద్దులేమ్మా, ఏజ్ పిల్లలు ఎవరు లేరు, వద్దంటే చెప్పాను. తర్వాత తనకి చిప్స్ కావాలంది, చిప్స్ చూసుకుంటుంది అన్నమాట ఏవో కావాలని. చాలా కొత్త వెరైటీలు వచ్చాయట ఏంటో మరి, అందులో నుంచి ఏ వెరైటీ తీసుకోవాలి అని ఆవిడ సెర్చింగ్లో ఉందన్నమాట. ఓ పట్టాన సెలెక్ట్ చేయదు, అలాగా అన్నీ చూస్తూ ఉంటుంది. ఫస్ట్ చూడాలి ఆవిడకి, ఇది కాదు అది కాదు ఇది కాదు ఇది అని చెప్పేసి మార్చేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే నేను దాన్ని ఏమీ ఫోర్స్ చేయను, నేను మామూలు కామ్గా ఉంటాను, తనకి ఏం కావాలా చూస్తూ ఉంటాను. ఏం ఓకే అన్నీ ఓకే కొనేసాను, ఇది ఓకే అన్న తర్వాత ఆ ఓకే అంటాను అంతే. అస్సలు నేను చెప్పను ఇది కొను అది కొను అని, అస్సలు సలహా అయితే ఇవ్వను దానికి, ఎందుకంటే తను అసలు ఒప్పుకోదు. ఇది చెప్పినా మళ్ళీ మార్చేస్తుంది అన్నమాట, లేదు 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 ఇది కావాలంటుంది మళ్ళీ. సో నాకేమో కోపం వస్తుంది అలా చేస్తుంటే, అందుకని నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవును. సరే నీకు ఏది నచ్చితే తీసుకో, నాకేం సంబంధం లేదని చెప్పేసి నేను కామ్గా ఉన్నాను అన్నమాట. ఆవిడకి ఇంకా సెలక్షన్ అవ్వలేదు. ఈలోపు వెంకట్ అయితే మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కొనుక్కుని వచ్చేసాడు, ఏవో ఫ్రోజన్ వెజిటేబుల్స్, మిక్స్డ్ వెజిటేబుల్స్ ఇవన్నీ కావాలని చెప్పేసి, స్పినాచ్, పీస్, బ్లూబెర్రీస్. అయిపోయింది షాపింగ్, ఇంకా ఇంటికి బయలుదేరిపోయామన్నమాట, బయటకు వచ్చేసాము వాల్మార్ట్ నుంచి. సో ఇంటికి వెళ్ళిపోతాం, ఇంకా ఇంకే ఎక్కడికి వెళ్ళట్లేదు. జస్ట్ అది కూడా యాక్చువల్గా నవ్య గురించే వచ్చామన్నమాట, తను వెళ్ళాలి వెళ్ళాలి అంది, అందుకని వచ్చాము. ఎలాగ మాకు కొన్ని వెజిటేబుల్స్ ఏవో కావాలి అని చెప్పేసి, ఇంకా రెండు పనులు కలిసి వస్తాయి కదా. నెక్స్ట్ రేపేమో వెళ్ళడానికి లేదు, రేపు కూడా స్నో పడుతుంది, కాకపోతే ఎక్కువ కాదు కానీ పడుతుంది. ఇంకింటికి వచ్చామన్నమాట, మళ్ళీ వాల్మార్ట్ నుంచి ఇంటికి 10 మినిట్స్ పట్టింది.
ఇంటికైతే వచ్చేసాము. మొత్తానికి ఒక వెజిటేబుల్స్ అని ఇప్పుడు మనకి బ్యాగ్స్ తీసుకోవట్లేదు, మేము చాలా రోజుల నుంచి తీసుకొచ్చేస్తున్నాం అన్నమాట చేత్తోనే. మొత్తానికి ఇంట్లోకి తీసుకొచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ కూర్చుని తర్వాత నవ్య ఏమో పైనాపిల్ కట్ చేస్తుంది. చాలా రైప్ అయిపోయింది అన్నమాట పైనాపిల్. ఎంత మంచి స్మెల్ అంటే ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది, అంత బాగుంది, తీయగా ఉందన్నమాట, అసలు చాలా బాగుంది. నవ్య ఏమో ఇది కొనుక్కుంది ఇందాక వాల్మార్ట్లో చీతోస్, అది పాస్తా అన్నమాట. చీతోస్ వాడు చిప్స్ ఉంటాయి కదా, వాడు పాస్తా కొత్తగా అమ్ముతున్నాడు ఆ కంపెనీ వాడు. సరే అది ఎలా ఉంటుంది, ఎప్పుడు తినలేదు, కలర్ఫుల్గా ఉంది ఏంటో రెడ్గా, సో తెచ్చుకుందనమాట. ఇందాక తెచ్చుకుంటే అది తీసుకొచ్చి ఇప్పుడు బాయిల్ చేసేసి చేస్తుంది. సరే ఆవిడ ఒప్పుకోదు కదా, వెంటనే తినేయాలంటే తినేయాలి అంతే. ఇంతసేపటికి నాకు గ్రైండ్ చేసుకోవడానికి టైం దొరికింది. టమాటోస్, ఆల్పినోస్, కుకుంబరు తొక్కలు తీసేసి కుకుంబర్ కూడా తొక్కలు తీసేసి గ్రైండ్ చేసేసాను, మెత్తగా పేస్ట్ చేసేసాను. దాని తర్వాత నానబెట్టుకున్న బియ్యం అవి ఉన్నాయి కదా, బియ్యం అవి వేసి గ్రైండ్ చేసేసి ఈ రకంగా చేశాను అన్నమాట దోశల పిండి. ఇది ఫర్మెంటేషన్ అవ్వాలి, రేపు పొద్దునకి సెట్ అయిపోతుంది. రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అదే. ఇంతట్లోకి నవ్య ఏమో పాస్తా బాయిల్ చేస్తుంది. ప్రణవ్ ఆల్రెడీ పడుకుని పోయాడు, నేను షాప్ నుంచి వచ్చేటప్పటికే వాడు పడుకుని పోయాడు అనమాట. ఇది నవ్య కోసం చేసుకుంటుంది, పాలు ఉంపేసింది పక్కన. పెద్ద జోక్ ఏంటంటే రెడ్ క్యాప్ మిల్క్ను మామూలు మిల్క్ కలిపింది, కలిపేసి మమ్మీ నేను 2 మిల్క్లు అంటే 1% మిల్క్ డి వైటమిన్ మిల్క్ కలిపేసింది, కలిపేసి మమ్మీ నేను 2 కలిపేసాను బై మిస్టేక్ ఏమైనా అవుతుందా అంటుంది అనమాట. నాకైతే ఒకటే నవ్వు, నవ్వుకోలేకపోయాను. అసలు ఏమీ అవ్వదు, ఏమీ టెన్షన్ పడకు నువ్వు అని చెప్పా. సో ఇది అయిపోయిన తర్వాత తనైతే పాస్తా వేడివేడిగా తినేసింది. మేమేమో మధ్యాహ్నం వండుకున్నాం కదా, అదే ఫుడ్ తినేసామన్నమాట. ఈవేళ డే అయితే ఇలా అయిపోయిందండి. హోప్ యూ లైక్ మై వ్లాగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నేనైతే బ్లాగ్ ఈరోజు బాగా వచ్చింది అనుకుంటున్నాను, ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేసి తెలియచేయండి.